గురించి మనం ప్రజలందరినీ సమానంగా చూస్తాం కాబట్టి రేపు పుట్టిన శ్రీనివాస్ గౌడ్ కష్టం వచ్చినా తీర్మానం. ఇంకో విషయం ఏంటంటే సోదరులారా, ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు దొరలను పెద్దలను ఎదిరించి గోలకొండ కిల్లాను కైవసం చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి బాపన్న ఓవైపు, ఇంకోవైపు సర్దార్ సర్వాయి బాపన్న బొమ్మగారి ధర్మవిషం ఇటువంటి ఉన్నతమైనటువంటి ఈత కార్మిక కులం నుంచి బయటకు వచ్చి గొప్ప మనుషులుగా ఎదిగినటువంటి ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది త్యాగానికి సంబంధించిన విషయం. ఇక్కడ మునుగోలు చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. ఓవైపేమో ఈ దొరలకు పెద్ద ద్వారా నిర్మించినటువంటి సర్వాయి బాపన్న, ఇంకోవైపేమో దొరలు ఈ దొరలు ఇంకనే ఉండాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అంటా ఉన్నాడు. సర్వాయి సర్దార్ సర్వాయి బాపన్న ఓడించాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ తిరుగుతా ఉన్నాడు. సర్దార్ సర్వాయి బాపన్న మళ్ళీ గెలవాలని వాళ్ళని తిరుగుతా ఉన్నాడు. మున్నోడులో సర్దార్ సర్వాయి బాపన్న గెలవడం అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం. ఇక్కడ మున్నోడులో సర్దార్ సర్వాయి బాపన్న వారసులు గెలవడం అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అన్న విషయాన్ని మనమంతా గమనించుకోవాలి.